కొంతమంది కాకి చొక్కా వేసుకున్నాం, ఇక మాకంటే మించిన వారు ఎవరు లేరు అని అనుకుంటున్నారో ఏమో. ఇక నిర్దాక్షిణంగా జనాలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే ఇలాంటిదే జరిగింది. అతను ఒక ఉపాధ్యాయుడు, దాదాపు 70 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ల వరకు పాఠాలు బోధించి ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దాడు. అయితే ఇటీవల రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఒకసారిగా కింద పడిపోయాడు. ఇలా కింద పడిపోయిన సమయంలో పక్కన ఎవరైనా పోలీసులు ఉంటే, అయ్యో పెద్ద ఆయన కింద పడ్డాడు అని సహాయం చేసి పైకి లేపి ఇక గాయాలు ఏమైనా అయ్యాయేమో అని చూస్తారు. కానీ బీహార్లోని కైమూర్లో మాత్రం పోలీసులు ఇలా చేయలేదు. నవలకిషోర్ పాండే అనే ఉపాధ్యాయుడు సైకిల్పై వెళ్తుండగా కింద పడ్డాడు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈలోగా అక్కడికి చేరుకున్న ఇద్దరు మహిళా పోలీసులు హారన్ మోగిస్తూ సైకిల్ పక్కకు తీయాలని కోరారు. అయితే వృద్ధుడు కావడంతో వెంటనే సైకిల్ పక్కకు తీయలేకపోయాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో అతనిపై దాడికి దిగారు. నన్ను వదిలేయండి అంటూ ఎంత ప్రాధేయపడినా కనీసం జాలి కూడా చూపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇక ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఉన్నతాధికారులు.